నమస్తే బా, ఇక్కడ కడపలో షూటింగ్ లో ఉన్నాను. ఇక్కడ ఒక కళాకారుడు ఆనిమత్యం దొరికినాడు బా, పాటలు అట్టే దుమ్ములే వేస్తున్నాడు. నీ పేరేం పేరు బా? నా పేరు ఎల్ వెంకట సురేష్ అండి. ఓకే ఓకే, ఇప్పుడు పాటలు పాడతాడో చూద్దాం అనండి. అందరికి నమస్కారం అండి. నేను చిన్నపాటి పాటలు అరవుతాయి, కానీ వీళ్ళ యొక్క చిన్నపాటి రిక్వెస్ట్ తో నా పాటలు కాకుండా అలసి తులసిపోయిన మీకోసము ఒక మంచి పల్లెటూరి జానపదం పాడదామండి. ఎట్లుండదో చూద్దాం. అది బాబా మరదల మధ్య ఉండేది. రంగు రంగుల చీరా రామ చిలుకల రేఖ, రంగు రంగుల చీరా రామ చిలుకల రేఖ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ. గడ్డి కోసిన కాడ మోపు ఎత్తిన కాడ, గడ్డి కోసిన కాడ మోపు ఎత్తిన కాడ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ. రంగు రంగుల తీరా రామ చిలుకల రేఖ, రంగు రంగుల తీరా రామ చిలుకల రేఖ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ, పైట నిలవదు మామో ఓ రవణయ్య మామ. రే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 
వాలాడకే ఓ సోసేన నిలవాలాడకే కందిగొయ్యను నేనే బోతి కట్టల కట్టను నువ్వే వస్తువి కందిగోసి కట్టె తేడబుడు కంది గింజ కన్నేసిన పిల్ల ఓ సేన నిడవాలాడకే అరెర బలేగుందిరా బంగార బొమ్మ జడ కుచ్చులా జడలో బిల్ల పక్కన ఉన్న పాపడ బిల్ల ఓ సేన నిడవాలాడకే సరే నడి అనువ ఇంకా మీ కడపలో ఏముంది అంటారు కదా ఏముందో చెప్తాం ఒక్కసారి అయినండి చెప్పు చెప్పు కాదు కదా కాదు కదా కడపంటే కక్షలు కానే కాదు కదా కడప కడప దాటి ప్రపంచాన్ని సాధించిన పలువురి కథలింటారా వేమన పోతులూరి పుట్టినట్టి పుణ్యమైన నేలది కలియుగ దైవంబునే కరిగించిన అన్నమయ్య నేలది కాదు కదా కాదు కదా కడపంటే కక్షలు కానే కాదు కదా వీరభద్రాలయాన్ని చూడలేదా మీరెన్నడు వీరభద్రాలయాన్ని చూడలేదా మీరెన్నడు కులమతాలకు అతీతంగా వెలసినది దర్గా నమస్కారం అండి సూపర్ సూపర్ ఇది కడప చరిత్ర అండి అండి నీ కాలని పండుగ వదలనన్నవి చూడే నా కళ్ళు నా చూపుల నల్లా దుగ్గుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కవలి కాస్తాయే కడుగల నా కళలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నీ సెగలు నా ఊపిరిగాలికి ఉయ్యలలుగుతూ ఉండే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చబట్టే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద భయసుకున్న అదుపు చెప్పగలనా ఈ పాట ఏదంటే గాయం సినిమాలో ఇట్లా పాడతాడు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ దీవస్తవాన్ని మారదు కాలం ఇది నేను రాసుకున్న పాట అండి ఒక లవ్ స్టోరీ సంగ్ ఇలా రిక్వెస్ట్ కోసం నా గుండెల్లో గులాబీ మలసుందా నా మనసందా మల్లలు మెరిసాయే ఆ గులాబీని పెదవులలా ఉందే కానీ నీ మనసే మల్లలలా ఉండాలి అంతరిక్షంలోని అన్ని నక్షత్రాలు నీకు దర్శిస్తానే అప్పుడైనా చెప్పవా అరి ఒక్కసారి ఐ లవ్ యు పూల పాట నేనే సా ప్రేమ పాటలు నడిచొచ్చా అందుగా నా చెప్పవా అరి ఒక్కసారి ఐ లవ్ యు నువ్వు చేసే ప్రతి పనిలో సాయం చేస్తానంటున్నా నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు పొందే సంతోషంలో సగభాగం నిమ్మంటున్నా ఏడు జన్మలు ఉంటాయంటూ అంటుంటారు అందరు ఏడు జన్మలు ఉంటాయంటూ అంటుంటారు అందరు ఈ ఒక్క జన్మకి తోడుంటే చాలంటున్నా నేను ఇప్పుడు నా సూపర్ సూపర్ ఒకటి ఇంత మసాలా అయిన తర్వాత అసలైన మసాలా ఎక్కువ బాగుండదు మేబీ ఇలాంటి పాట పెట్ట చిన్న డిసిషన్ నేను పాడిన తర్వాత ఇలాంటి పాట ఏదైనా సినిమాలో పెట్టచ్చో పెట్టకూడదు మీరు డిసిషన్ పెట్టాలి ఉండ నేను పక్క మాసు నేను పొక్కిరి పాప నేను ముంబై పోరి నేను ముద్దు ముద్దుకుంటా నేను ముంబై పోరి నేను ముద్దు ముద్దుకుంటా నేను పోస్టర్ పైన ఉండే పొరగాడ నువ్వే అయితే పోస్టర్ పైన ఉండే పొరగాడ నువ్వే అయితే నీకు కానీ సూపర్ జోడే నేనే అయితే అలా ఆ పండు మిరపలాగా నా మీద వేయరపో అంట తాగిగానే చూద్దా పక్క అర పచ్చి మిరపరు
ఈడుదోడు చూసి కట్టేసుకోలనన్ను అదును పదును చూసి దున్నేసుకోలనన్ను ఆయటంగల్లు నేను అన్నంగుండ నేను పక్క మాసు నేను పోకిరి పాప నేను ఇంతే సార్ బా ఇప్పుడు చిత్తూరు పాట పాడతాడంట బా వేసుకో ఆ పక్క భగవానము ఈ పక్క భగవానము మందిలో నా బండి బాట బండి బాటలో అబ్బా బండి బాటలో బంగళా గట్టిస్తా కూలి కన్నరా రాజా నువ్వు నాలి కన్నరా రాజా చిక్కరాని తోట చిక్కిన వెతిలక చింతావనములోనా చిక్కరాని తోట పిల్ల చిక్కరాని తోట చిక్కిన వెతిలక చింతావనములోనా నువ్వు కులుకుత మిలుకుత పోతూ ఉంటే ఆ పడమటీదిలోనా ఆ పక్క భగవనము ఈ పక్క భగవనము మధ్యలో నా బండి బాట బండి బాటలో బంగళా గట్టిస్త కూలి కన్నరా రాదా నువ్వు నాలి కన్నరా రాదా యాభ జట్టు ఎల్లమ్మ సాచిగా నిన్ను ఇడవలేనే మరీ జట్టు మల్లమ్మ సాచిగా నిన్ను మరవలేనే ఆ పక్క భగవనము ఈ పక్క భగవనము మధ్యలో నా బండి బాట బండి బాటలో పిల్ల బండి బాటలో బంగళా గట్టిస్త కూలి కన్నరా రాదా రే మీరు కడపలో బాంబులు రా రే మీరు కడప కక్షలు మీరు అంతా గుండాజం అంట దాని గురించి రాసుకున్నాను సార్ అయ్యా కడప అంటే కక్షలు బాంబులు కాదయ్యా కడప అంటే ఒక చరిత్ర కడప అంటే 500 మంది భయపడే కవులు పుట్టినటువంటి చరిత్ర ఇది దాదాపు గోదావరి కూడా లేదే మనం ఏ జిల్లాకు లేదనుకుంటా సార్ ఇంత మీరు ఇన్ని చూసి ఉండాలి నేను చదివిన ఐఎమ్ ద పీజీ యూనివర్సిటీ సెకండ్ యాజ్ అ లిరిక్స్ రైటర్ పాటల చరిత్ర యూనివర్సిటీ సెకండ్ అదే పాటల తెలుగు డిపార్ట్మెంట్లో పీజీ సెట్లో నాదెంత 14 ర్యాంక్ అండి మేబీ నా అవతారం చూసి మీరు ఏమైనా అనుకోండి నాకు అవసరం లేదు కానీ గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించాలి దేవుడు ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ పోవడానికి నాకు కొద్దిగా స్తోమత లేదు రియాలిటీ చెప్తున్నా కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా సహకరించదు సార్ కాళ్ళు పట్టుకున్నా సరే డైరెక్ట్ కలవాలి అనుకున్నా నా కర్మ జరుగుతుందో జరగదని తొలగిపోతారా ఇంతమంది ఈసారి చెప్పినారు సార్ లాస్ట్ లో విన్నారు కదా శ్రీవేణల గారు సీతారాం శాస్త్రి పాటలు ఏవైనా సరే పాట అంటే ఎవరైనా శ్రీవేణల గారే పాట అంటే శ్రీవేణల గారి యొక్క పాటలో చాలా పదాల యొక్క వివరణ చాలా విధంగా ఉంటదండి ఇప్పుడు పాటలు విన్నారు కదా మీకందరూ పాటలు నచ్చింటే పాటల యొక్క పదాలలోని ప్రాస యొక్క ప్రాస నచ్చింటే అన్నకు ఫోన్ చేయండి అన్నకు అందట్లు అన్నీ ఉంటాయండి దయచేసి ఒక చిన్న సినీ అవకాశం ఇవ్వండి ఎందుకంటే కొన్ని వేల పాటలు రాసినండి సిరివేణలో వాళ్ళైనా పల్లెటూరు ఉండదండి తెలివి పరిజ్ఞానం పుట్టేది పల్లెలేనండి పరిజ్ఞానానికి పునాది ఏదండి పల్లెటూరులు ఇది నీ సత్యం ఇది జగమెరిగిన సత్యం నమస్కారం అండి ఓకే ఓకే బా చూసారు అబ్బా మంచి రైటర్ బాగా దగ్గర 20-30 పాటలు పడేసినాడు మీకు అబ్బాయికి సినిమా ఛాన్స్ రైటర్గా ఛాన్స్ కావాలంటే డైరెక్టర్స్ రైటర్స్ మంచి మంచి రైటర్స్ చేరేదాకా వీడియో షేర్ చేయండి బా ఆని ముత్యాన వదులుకోకండి మంచి రైటర్ దొరికినాడు బా ఇంకోటండి త్రివిక్రమ్ గారు చెప్పారు కదా ఒక మాట గొప్ప వాళ్ళు అయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు గొప్ప వాడు అవుతాడని గుర్తించడమే గొప్పతనం ఓకే మేము గుర్తించినాం అందరు గుర్తించినాం బా అందరు గుర్తిస్తారు బాబా.